2007 पार्टी में चेरी नैन चंद्रबाबु नायडु कार्पल कारणमनी हरीश राव मालातू इक आ सन्नासी गुरी माटदा नुवेमी का डाक्टर वैएस राजशेखर रेड्डी नीन मंत्री चेसुड़ वार्ड मेंबर गेलवे राजकीय भिक्ष एवर हरीश राव नीक डाक्टर वैएस राजशेखर रेड्डी का 2004 तिरिगि कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात 99 ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చినమ్మడే మొదటి సంతకం తోటి 1173 కోట్ల రూపాయలు దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పాత బకాయిలను 25000 మంది రైతుల మీద పెట్టిన 25000 మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకము ఎల్బీ నగర్ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది ఇది నిలువెత్తు సాక్ష్యము ఆ తర్వాతనే వార్డ్ మెంబర్ కూడా గాని హరీష్ రావును మంత్రి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ జనాలను చంపించింది చంపినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నది చంద్రశేఖర్ రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి అయితే వార్డ్ మెంబర్ గాని హరీష్ రావును మంత్రి చేసి సమాజంలోకి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దుర్మార్గాలు చేసినప్పుడు నీ మామున్నాడు నువ్వు దిక్కులేనప్పుడు నిన్ను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ సంతకం పెట్టి ఇచ్చి రైతుల మీద కేసులు మాఫీ చేసి రైతులకు ఉన్న బకాయిలను మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది 2005 వరకు జరిగిన చరిత్ర ఆ తర్వాత 2009 లో ఇంతగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన విద్యుత్ బకాయిలు వెంటే లెటర్లు రాసిన నేను డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నా నేను రాజీనామా చేసినాని రంకెలేస్తున్న చంద్రశేఖర్ రావు 2009 లో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు తోని నువ్వు పొత్తు పెట్టుకొని తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతోటి చంద్రశేఖర్ రావు రాజకీయాలలో మళ్ళీ మనుగడ సాధించిండు కేటీఆర్ తెలుగుదేశం సహాయంతోని చావు తప్పి కన్ను లొట్టబోయి 150 ఓట్లతోని సిరిసిల్లలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు మీ చరిత్ర మొత్తం ఒక పక్కన తెలుగుదేశం రెండో పక్కన కాంగ్రెస్ పార్టీతో బతికినోళ్ళు మీరు పరాన్న జీవులు పారాసైట్స్ మీరు ఈ పార్టీల మీద బతికి ఈ పార్టీల మీద పెరిగి ఈ పార్టీలనే నిందించే నీచమైన సంస్కృతి మీది ఈ నీచమైన సంస్కృతిని వదిలి నిజాలను మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు 2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరేమి 24 గంటల కరెంట్ ఇవ్వలేదు మేము ఇచ్చిన 9 గంటల కరెంటునే 34 కోతలేసి అసెంబ్లీలో చంద్రశేఖర్ రావు మాట్లాడింది నా దగ్గర ఉంది ఎన్నికల మానిఫెస్టో కటిఆర్ఎస్ మానిఫెస్టో ఉంటది పుస్తకం ఉంటది ఇక్కడ నీ మానిఫెస్టో ఇది చదివి వినిపిస్తా 2014 మానిఫెస్టోలో చంద్రశేఖర్ రావు ఏం పెట్టిండో ఆ బుక్కుల ఎన్నికల మేనిఫెస్టోలో ఆ దివానాలు ఏం రాసిండో ఇవాళ మీకు చూపించి చదివినిపిస్తా ఆ తర్వాత 2018 వరకు కూడా 2009లో మేము 9 గంటలు పెంచిన విద్యుత్తును 2018 వరకు ఆ 9 గంటలు కూడా విడతల వారికి ఇచ్చిన దుర్మార్గులు మీరు 2018 ఎన్నికల ముందు పదే పదే చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిల్ మాకు ఖురాను మాకు భగవద్గీత అంటాడు 2014 చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టో ఇది మరి ఆయన ఫోటోను కూడా ఆయన కాదంటాడా బుకాయిస్తాడా దబాయిస్తాడా నాకు తెలియదు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండు విద్యుత్ రంగం పేజ్ నెంబర్ 8 ఆయనది కూడా ఇది ఆయన మేనిఫెస్టో అందులో విద్యుత్ రంగానికి సంబంధించిన ఇది దాంట్లో ఏం రాసిండి ఈయన సింగరేణి ప్రాంతంలో గనులు ఉన్న చోటనే పిట్ హెడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాము అంటే ఆయన చెప్పింది ఇవాళ యాదాద్రి నల్గొండకు తీసుకుపోయినాం అంటే ఏడ బొగ్గు ఉత్పత్తి అవుతుందో ఆయనే పవర్ ప్రాజెక్టులు కడతాం దాంతో తక్కువ ఉంటుంది వాళ్ళని ఏం తిట్టిండు బొగ్గు నిల్వలు ఉన్న చోటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని జాతీయ విద్యుత్ కమిషన్ చెప్పింది కానీ సమైక్య రాష్ట్రంలో ఈ విధానం అమలు కాలేదు బొగ్గు గనులు ఉన్న మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గనులు లేని విజయవాడ వీటిపిఎస్కు తీసుకెళ్ళినాడు
అంటే స్పష్టంగా పొగ్గు గనులు ఉన్న దగ్గరనే విద్యుత్ ప్రాజెక్టులు కట్టాలని రామకుండం ఏరియాల ఇక్కడ నువ్వు పెట్టలేదు. సో ఈరోజు ఏ రకంగా కూడా నువ్వు విద్యుత్తు తెలంగాణ బొగ్గు గనులు కేటాయించుకొని మూడేళ్లలో దీంట్లో నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. అతను ఇందులో పెట్టింది ఏంటంటే ఇప్పట్లో మేము విద్యుత్తు ఇయ్యలేము, మూడేళ్లు పడుతుంది, మూడేళ్ల తర్వాత అప్పుడు విద్యుత్తును స్థిరీకరిస్తామని చెప్పాడు. అంటే ఏంది, నీ ఎన్నికల మేనిఫెస్టోలోనే నువ్వు మేము ఇయ్యలేదని ఒప్పుకున్నావు. ఇది మొత్తం నేను మేనిఫెస్టో కాపీ మళ్ళీ మీకు ఇస్తా. సో ఈరోజు నువ్వు ఏదైతే చెప్పినో ఇదే కాదు నీ ఎన్నికల మేనిఫెస్టోలు, ఇంకోటి ఫస్ట్ పేజ్లో ఒకటి పెట్టిండి నా ఏంది ఫస్ట్ పేజ్ ఎన్నికల మేనిఫెస్టోలో పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు ఏం రాసిండు, దేశ చరిత్రలో మునుపెన్నడి లేని విధంగా పరిపాలనలో వినూత్న సంస్కరణలకు టీఆర్ఎస్ బాటలు వేస్తున్నది, సామాజిక మార్పు కోసం నిజాయితీగా నిబద్ధతతో నిరంతరంగా పనిచేస్తున్న తెలంగాణ మేధావులు సామాజిక ఉద్యమ కార్యకర్తలతో రాష్ట్ర జిల్లా స్థాయి ప్రజా కమిటీలు ఏర్పడతాయి, ఈ కమిటీలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సూచనలు అందిస్తాయి, అమరుల తీరును పర్యవేక్షించి నివేదికలను ప్రభుత్వానికి అందిస్తాయి, రాష్ట్ర సెక్రటేరియట్లో ఇందుకు ఒక విభాగం ఏర్పాటు అవుతుంది, ఈ ప్రజాస్వామిక ప్రయోగం వల్ల పౌర సమాజం యొక్క కనుసన్నల్లో పరిపాలన పారదర్శకంగా జవాబుదారీగా మారుతుంది, పాలన ప్రజాస్వామికంగా కొనసాగుతుంది, దాని తర్వాత స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాను, ఇందులో ప్రభుత్వానికి సలహా సంప్రదింపుల కోసం రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు అవుతుంది, ఇందులో పత్రిక సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, ఆయా రంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారని ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ, రెండో హామీ. అసలు సెక్రటేరియట్లకి ఇలా ఉన్న రాణిస్తున్నాడా ఈరోజు, ఎమ్మెల్యేలను ఎంపీలను రాణిస్తుండ, విద్యావేత్తలతోని మేధావులతోని వివిధ రంగాలలో నిపుణులతోని సంస్థలు ఏర్పాటు చేస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యేలను ఎంపీలను సచివాలయం లోపలికన్నా రాణిస్తుండ్రా, సలహాలు సూచనల సంఖ్య తెలిసిపెట్టు, ఇవాళ నీ అడ్వైజర్లు ఎవరు, నీ సలహాదారులు ఎవరు, అత్యంత అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, ఆరోపణలు ఉన్నోళ్ళను వాళ్ళని నీ సలహాలుగా పెట్టుకున్నావు, ఏ మేధావిని పెట్టుకున్నావు, చొక్కా రామయ్యను పెట్టుకున్నావా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను పెట్టుకున్నావా, గద్దర్ను పెట్టుకున్నావా, విమలక్కను పెట్టుకున్నావా, ఎవరిని పెట్టుకున్నావు, ఉద్యమకారులను పెట్టుకోలే, కవులను పెట్టుకోలే, కళాకారులను పెట్టుకోలే, మేధావులను పెట్టుకోలే, ప్రొఫెసర్ అరగోపాల్ను పెట్టుకున్నావా, వరవర్రావు గారి మీద కేసులు పెడితే బెయిల్ కోసం ప్రయత్నించావు, హరగోపాల్ గారి మీద ఉపా కేసు నువ్వే పెడతావు, విమలక్క ఆఫీస్ మీద పోలీసులు దాడి చేస్తారు ఎస్ఐబిఓలు, ఇది తెలంగాణలో నువ్వు వచ్చినాక తెలంగాణ పౌర సమాజానికి నువ్వు ఇచ్చిన గౌరవం మర్యాద. ఇవాళ నువ్వు పెట్టుకున్నాడు ఎవడా, పార్టీ పేరు ఆయించిన శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఊసరవెల్లి దయాకర్ రావు. ఇక సరేగా మహిళల గురించి మనమే మాట్లాడతాం, ఇంకా ఆ అక్క ఈ అక్క ఈ ఇద్దరు అక్కలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మంత్రులైన అక్కలు. నువ్వు సచీలుడి కింద మాట్లాడి నీ అంత గుణవంతుడు శీలవంతుడు సత్య హరిశ్చంద్రుడు ఎవడు లేడు చంద్రశేఖర్ రావు అని చెప్తే సిగ్గెట్ల రాలేదు హరీష్ రావు అని అడుగుతున్నా. హరీష్ రావు అంటే ఇంటోడు సిగ్గులేనోడు, ఒకడు స్పీకర్, ఇంకోడు చైర్మన్. వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం పెరగలే ఇద్దరికి. అసలు స్పీకరు కౌన్సిల్ చైర్మన్ అనేటోడు రా ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడవచ్చా, ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించవచ్చా, గతంలో స్పీకర్లుగా పనిచేసిన పి రామచంద్రారెడ్డి గారు, నారాయణరావు గారు చివరికి కౌన్సిల్ అయినాక స్వామి గౌడ్ చైర్మన్ అయ్యాడు, వాళ్ళని చూసి ఈసమెత్తన్న నేర్చుకుని పూర్తిగా సిగ్గు తప్పిపోయారు. ఓడి పొరుగు పెరిగిండు ఆర్థిక మంత్రి, వీళ్ళిద్దరు అడ్డం పెరిగినారు, ఎవరికి బుర్ర మాత్రం పెరగలే. షెట్ అంతున్నావు, ధమాకేమన్నా మోకాళ్ళు ఉంది హరీష్ రావు, ఇది చరిత్ర కాదా?